ప్రజాస్వామ్యంలో మీడియా ప్రతిపక్ష పాత్ర పోషించాలి. కానీ ఏపీలో మీడియా పక్షపాతంగా వ్యవహరిస్తోంది. కొన్ని పత్రికలు, ఛానళ్లను అడ్డం పెట్టుకుని చంద్రబాబు పబ్బం గడుపుతున్నారు. తానేం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ కేంద్రంగా పాలన చేసిన చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు తెరపైకి రాగానే తట్టాబుట్టా సర్దుకుని రాత్రికి రాత్రే విజయవాడకు వెళ్లిపోయారు. కేంద్రంలోని ఓ పెద్ద మనిషి ద్వారా కేసీఆర్తో రాజీ కుదుర్చుకుని విజయవాడకే పరిమితమైపోయారనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఆ తరువాత కొన్ని నెలలకు మళ్లీ కేసీఆర్తో సత్సంబంధాల కోసం చంద్రబాబు ప్రయత్నించారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ను చంద్రబాబు ఆహ్వానిస్తే తన యాగానికి చంద్రబాబును కేసీఆర్ పిలిచారు. అలా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈలోపు తెలంగాణ ఎన్నికలు రావడంతో కలిసి పోటీ చేయాలని చంద్రబాబు భావించారు. ఆ దిశగా అడుగులేశారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం సమయంలో పరామర్శించేందుకు వచ్చిన కేటీఆర్తో పొత్తు పెట్టుకుందామని చంద్రబాబు ప్రతిపాదించారు. కానీ అది సాధ్యం కాదని కేటీఆర్ తిరస్కరించడంతో విధిలేక కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో వందల సార్లు చెప్పారు. తానేం చేసినా చెల్లుబాటు అవుతుందనేది చంద్రబాబు ఫిలాసఫీ. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు కోసం తహతహలాడిన చంద్రబాబు ఏపీ ఎన్నికలు వచ్చేసరికి ప్లేట్ ఫిరాయించారు. టీఆర్ఎస్తో పొత్తు కోసం తాను అర్రులు చాచిన విషయం మర్చిపోయి కేసీఆర్, జగన్ ఒక్కటే అని ప్రచారం చేస్తూ సెంటిమెంట్ను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు. తన పార్ట్నర్ పవన్ కళ్యాణ్తోనూ అవే ఆరోపణలు చేయిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టిన చంద్రబాబు నాలుగేళ్ల తరువాత బీజేపీకి దూరమయ్యారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలతో వైఎస్ఆర్సీపీకి సంబంధాలు అంటకడుతూ దుష్ట రాజకీయం చేస్తున్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఓటుకు కోట్లతో దొరికిపోయాడు ఈ బాబు. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడు ఈ బాబు. పారిపోయి వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణలో భావోద్వేగ తెలంగాణలో మన ప్రజలు అక్కడ ఉన్నారు అని, మన వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి కనీస జ్ఞానోదయం, కనీస జ్ఞానం కూడా లేకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. పవన్ ఈ యాక్టర్, ఈ పాక్టర్ కూడా మాట్లాడతాడు. ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈ టీవీ ఫైల్ కూడా మాట్లాడతాయి. ఇదే అడుగుతా ఉన్నా నేను. తెలంగాణ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులను, ఏపీ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తా ఉంది అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళు నిజంగా బెదిరిస్తా ఉన్నారు అని అంటా ఉన్నావు. మరి ఈనాడు రామోజీరావు గారిని బెదిరించారా అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని బెదిరించారా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయి, మళ్ళా ఆస్తులు ఏమైనా వాళ్ళు ఏమైనా లాక్కున్నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఎంతటి అన్యాయస్తుడు అని అంటే రాజకీయ లాభం కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టి మన వారికి అక్కడ ఉన్న మన వారికి అపకారం చేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలను ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. సాధారణంగా ఎన్నికల సమయంలో ఏ ప్రభుత్వమైనా తాను చేసిన మంచి పనులు చెబుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఐదేళ్లలో ఏమీ చేయలేకపోయిన చంద్రబాబు సెంటిమెంట్తో రాజకీయంగా లబ్ధి పొందే కుట్రలకు తెరలేపడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, తాను ఈ మాదిరిగా పాలన చేశాను, ఇంత గొప్పగా పాలన చేశాను, నా పాలన చూసి నాకు ఓటేయండి అని చెప్పి అడగలేని అద్వానమైన పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అన్నది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, నేను ఫలానిది చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి అడగలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇవి అడగలేక చంద్రబాబు నాయుడు గారు జగన్ అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుంది,
ఇంకొకటి ఏదో జరిగిపోతుంది, తెలంగాణ వాళ్ళు ఇట్ట అంటాడు, ఇంకొకటి ఇట్లంటాడు. తాను చేసిన పాలన మీద నుంచి ప్రజలను దృష్టిని మరల్చడానికి కోసం రోజుకొక కథ తీసుకొని వస్తాడు. ఒకరోజు తెలంగాణలో కేసీఆర్ అంటాడు, మరో రోజు తానే మా చిన్నారను చంపిస్తాడు, చంపించిన తర్వాత తన పోలీసుల చేత తానే ఎంక్వైరీ చేయిస్తాడు, ఎంక్వైరీ చేయిస్తూ తానే తన పత్రికలు తన టీవీలలో తానే వక్రీకరిస్తూ రాయిస్తాడు, తానే చంపిస్తాడు, బుడత మా మీద చల్లుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతిరోజు ఇదే చూస్తూ ఉన్నాం. తన పాలన మీద చర్చ జరగకూడదు. ఈ 5 సంవత్సరాల తన పాలన మీద చర్చ జరిగితే తనకు డిపాజిట్లు రావు అన్న సంగతి తనకు బాగా తెలుసు. కాబట్టి తన పాలన మీద చర్చ జరగకూడదు అని రోజుకొక కొత్త అంశం తీసుకొస్తూ ఉన్నాడు. రోజుకొక కొత్త అంశం తీసుకొని వచ్చి భావోద్వేగాలతో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లను దండుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు గత 20 రోజులుగా చేస్తూ ఉన్న కుట్రను ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఓటుకు కోట్లు కేసు తెరపైకి రాగానే హైదరాబాదు ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారు. షెడ్యూల్ 8-9 సంస్థల విభజన జోలికే వెళ్లలేదు. ఒకవేళ మాట్లాడితే ఎక్కడ ఇబ్బందులు వస్తాయోననే ఉద్దేశంతో మిన్నకుండిపోయి ఇప్పుడు వైఎస్ జగన్పై విమర్శలు చేయడాన్ని అంతా తప్పుబడుతున్నారు. కేసీఆర్ను పదే పదే రెచ్చగొట్టేదానికి ఏంటి కారణం? ఇదే కేసీఆర్తో అలయన్స్ పెట్టుకోవాలని హరికృష్ణ చనిపోయినప్పుడు మా డెడ్ బాడీ పక్కన నిస్సిగ్గుగా నువ్వు కేటీఆర్ను మాట్లాడావు. కేటీఆర్ అక్కడ నిర్ద్వందంగా ఖండించాడు మాకు అలయన్స్ వద్దని. ఇప్పుడు కేసీఆర్ను రెచ్చగొట్టడానికి కారణం ఏంటి? నువ్వు చెప్పే కారణాలు కేసీఆర్ను గురించి నువ్వు చెప్తున్నావే, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విరుద్ధంగా పోతున్నాడు, భిన్నంగా పోతున్నాడు, ఇట్లా ఇవన్నీ వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవాలని నేను చేసిన ప్రయత్నం అప్పుడు గుర్తులేవా? ఇప్పుడు గుర్తొచ్చాయి అవన్నీ? ఎవరు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు, కానీ నువ్వు చేసిందేంటి? నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా నిన్ను కాపాడుకునేదానికి ఆ ఓటు నోట్లో ఇరుక్కొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. కేసీఆర్ వాళ్ళ రాష్ట్రాన్ని ప్రయోజనాలను కాపాడేదానికి ఆయన ప్రయత్నం చేస్తే, నీవు నీ వ్యక్తిగత లాభాలను ప్రయోజనాలను కాపాడుకునేదానికి నువ్వు ప్రయత్నం చేసి రాష్ట్ర అభివృద్ధిని నువ్వు నాశనం చేశావు. చెప్పుకోవడానికి ఏమీ లేనందునే ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు రకరకాల కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే సంబంధం లేని విషయాలపై అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని విశ్లేషకులంటున్నారు. ఒక వ్యక్తిని ఎదుర్కొనేందుకు ఇంత చీప్ ప్రచారానికి తెగబడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని ఆరోపణలు కుట్రలు చేసినా చంద్రబాబుకు ఓటమి తప్పదని, అందుకే ఇంతలా దిగజారిపోతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలంటున్నారు.